దళితులకు విధి చేస్తాం అది చేస్తామని చెబుతున్న సర్కార్ చెప్పడం వరకే పరిమితం అవుతోంది. ఇచ్చిన హామీలను మర్చిపోతోంది. గతంలో 3 ఎకరాల భూమి అని చెప్పింది సర్కార్. కానీ రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలుంటే ఇందులో అటు ఇటుగా 7,000 మందికి మాత్రమే 3 ఎకరాల భూమి ఇచ్చింది సర్కార్. ఇప్పుడు 3 ఎకరాల మాట ఎత్తితేనే పాత చింతకాయ పచ్చడి అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు కొత్తగా దళిత బంధు పేరుతో కొత్త స్కీమ్ ప్రకటించింది. ఇది ఏ మేరకు అమలవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. హుజరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి నెల 2 నెలల్లో దళిత బంధు కింద 10 లక్షల రూపాయలు ఇస్తామని సర్కార్ చెప్తోంది. కానీ 7 ఏండ్ల కింద ఘనంగా మొదలుపెట్టిన 3 ఎకరాల భూ పంపిణీ స్కీమ్ను మాత్రం మూలకు పెట్టింది. ఈ స్కీమ్ కింద నియోజకవర్గంలో ఇప్పటి వరకు 12 మందికే భూమిని ఇచ్చింది. దీంట్లో ఇల్లందకుంట మండలంలో 8 మందికి, జమ్మికుంట మండలంలో 2 మందికి, హుజరాబాద్ మండలంలో 2 మందికి ఇచ్చింది. ఈ నియోజకవర్గంలో 21,000 దళిత కుటుంబాలు ఉన్నాయని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలాంటిది 12 మందికి మాత్రమే భూ పంపిణీ స్కీమ్ అమలు చేశారు. 2014లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం నియోజకవర్గంలో భూ పంపిణీ పథకానికి 7,000 మందికి పైనే అర్హులు ఉన్నారు. ఈ సంఖ్య ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ఎస్సీలను అభివృద్ధి పథంలోకి తెచ్చేందుకు 3 ఎకరాల భూ పంపిణీ స్కీమ్ను తెస్తున్నట్లు 7 ఏండ్ల కింద రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. ఈ స్కీమ్ను 2014 ఆగస్టు 15న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత దీని పేరును భూ కొనుగోలు పంపిణీ స్కీమ్గా మార్చారు. ఫ్యామిలీలోని మహిళ పేరుతో 3 ఎకరాల భూమిని ఇవ్వాలి. ఈ ల్యాండును ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తుంది. ఇందుకు ఎకరాకు సగటున 2 లక్షల నుంచి 7 లక్షల వరకు సర్కార్ ఖర్చు చేస్తుంది. ఇలా పంపిణీ చేసిన భూమిలో పంట సాగు చేసుకునేందుకు అవసరమైన సహకారాన్ని, సాగునీటి సదుపాయాన్ని కూడా ప్రభుత్వం అందించాలి. సీఎం కేసీఆర్ చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలున్నాయి. ఇందులో 3.3 లక్షల దళిత కుటుంబాలకు అంగుళం భూమి కూడా లేదు. అర్హులైన 3 లక్షల మందికి భూమిస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ అందులో కనీసం 5% మందికి కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 6,931 మందికి మాత్రమే భూమిని పంచినట్లు లెక్కల్లో చూపించారు. అయితే ఇందులోనూ మరో 1,000 మందికి రిజిస్ట్రేషన్ చేయించకపోవటం, చేసినా డాక్యుమెంట్లు ఇవ్వకపోవటం లాంటి సమస్యలు ఉన్నాయి. ఇంకా 3 జిల్లాల్లో ఈ పథకం ప్రారంభించలేదు. భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఒక్కరికి కూడా పంచలేదు. 13 జిల్లాల్లో 100 లోపు మందికే భూ పంపిణీ చేశారు. మొత్తంగా రాష్ట్రంలో 6,931 మందికి 16,975 ఎకరాల భూమిని మాత్రమే పంపిణీ చేశారు. ఇందులో హుజరాబాద్ నియోజకవర్గంలో 12 మందికి మాత్రమే ఇచ్చారు. భూ పంపిణీకి ల్యాండ్ దొరకటం లేదని ప్రభుత్వం చెప్తోంది. జిల్లాలో ప్రభుత్వ భూములు పెద్దగా లేవని, ప్రైవేటు వ్యక్తులు ముందుకు రావటం లేదని అంటోంది. బడ్జెట్లో నిధులు కూడా అరకొరగా కేటాయిస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే 300 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఏటా ఇదే తంతు నడుస్తోంది. ప్రస్తుత బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు.